అందరూ మహానుభావులు, అందరికి అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేన తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలని సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేన తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ తేన తెలుగు ఛానల్ మరియు తేన తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్. అబ్బాయి ఏమైనా పాడతాడా? లేదు సార్, ఎప్పుడు పాడేది లేదు, నా దగ్గర నిలబడేది లేదు సార్, ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు సార్. బాబు ఏమైనా పాడతావా? పేరు చెప్పండి, మీ కొడుకు పేరు చెప్పండి. ఏ మణిపాటి లిఖిత్ కుమార్ సార్. లిఖిత్ కుమార్, అవును సార్. ఈ కళారంగంలో మీ కుమారుణ్ణి కూడా ప్రవేశింపజేశారు, అలా ఏమన్నా హార్మోనియం కూడా నేర్పిస్తున్నారా? లేదు సార్, దీని రానియను సార్. ఇక్కడ రానియను సార్ నేను, ఎందుకంటే నేను చెప్తున్నా కదా సార్, ఇది ఒక కుటుంబం ఉన్నట్ల మా యాక్టర్లు. ఒక 5 మంది కొడుకుల్లో ఒకరు అలిగినా, ఒకరు ఓడినా, ఒకరు మంచికి వచ్చినా తండ్రి ఒక్కడే అందరికీ సమానంగా చూసుకోవాలి సార్. ఆ విధంగా ఓపికంటే దీంట్లో రాణించగలుగుతారు సార్. కాని పని సార్, దానివల్ల పిల్లలకి ఇప్పుడు ఉండే జనరేషన్కి వాళ్ళకి ఓపిక తక్కువ, నిద్రలు కాసి వాళ్ళు చేసేది. ఏదో ప్రోగ్రాంలు అయితే పగుల్లో ఏదన్నా ప్రోగ్రాంలు కానీ, ఓ దేవస్థాన ప్రోగ్రాంలు కానీ, ఏదైనా ఒక డ్రామా దాంట్లో కానీ పోయి వచ్చి వాళ్ళు యాప్ ఎక్కడన్నా హ్యాపీగా ఉండగలుగుతారు సార్. అది విషయం. చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఒక రంగస్థల గురువుగా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పద్యాన్ని పాడాలి. చింతామణి, ఆ దినములలో అతడే నేను. నేనే అతడు, ఎలాగో తెలుసా? ఒక్క ఒక్క అంటే పాడగలిగితే ఇంకా చాలా పాడగలుగుతారు సార్. దాంట్లో కళ్ళు ఏదైనా కల్పించుకొని అతను
మైండ్ వర్కింగ్ బట్టి మనం కనిపించుకోవచ్చు. నా శిష్యులు కూడా అటువంటి వాళ్ళే సార్, బాగా పాడగలుగుతారు మంచి కళల్లో. సార్, నా పేరు శ్రీరామప్ప నాగలమడక. ఇక్కడ సత్యహరిచంద్రలో 1వ సీన్ వైట్ సీన్ వేసినాం. హరిచంద్ర హరిశ్చంద్ర ఇది ఒక ప్రశాంతమైన మున్యాసమా ప్రతభూమ్య కోడు సత్యకీర్తి సంతోషం సార్. వయసులో పెద్దవారైనా పాడడానికి మాత్రం వయసుతో సంబంధం లేదనే రకంగా పాడినారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే, మన తేనె తెలుగు ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కళాభిషేకం కార్యక్రమాలని చూసేటటువంటి ప్రేక్షకులు కర్ణాటకలో కూడా ఎక్కువగా ఉన్నారని, చాలామంది ఇక్కడ కలిసినటువంటి కొంతమంది మిత్రులు శ్రేయోభిలాసులు తెలియజేయడం జరిగింది.
చాలా సంతోషం. ఇదే విధంగానే మీరు మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. మరి మరొక కళాకారంతో. నా పేరు చిన్న వెంకటరెడ్డి అని. మా ఊరు శ్రీరంగపురం గ్రామము, నాగలమడక మండలం, పావుడ తాలూకు, తుంగూరు డిస్ట్రిక్ట్, శ్రీకృష్ణ సత్యలో కృష్ణ పాదం. తప్పదని నిర్ణయం దంపతులకు మాటముడి దైవ పత్రములు విచక్రములు రాసి నారాయణ, నాగలమడక,
పావుగడ తాలూకు తుమ్మకూరు జిల్లా. నేను ఆంజనేయ పోషణ వేసిన ఫస్ట్ పదం పాడుతాను. భజయింపకుండ తరంది బాకు నీ మహోత్తర ఘనామ మంత్ర జప ధ్యాన సుధామవు మానరేణి భజన ఇలా ఆనందదాయకమో నా దేవా, రాముని సేవా భజన, రామ భజన సేవా భజన, దర్శనమీయ జరావా దేవా, కోరిన మోక్షము లేదా రామ, కోరిన మోక్షము లేదా రామ, దుష్టులు నల్లా దూరము చేసే దుష్టులు నల్లా దూరము చేసే దుష్టులు నల్లా దూరము చేసే భక్తుల ప్రోచేటి భౌర్యాతి రామ, భక్తుల ప్రోచేటి భౌర్యాతి రామ, రాముని
భజన ఇలా ఆనందదాయక మౌనా దేవా రాముని సేవా భజన రామ భజన సేవా భజన అర్జున నేను ప్రభాకుణ కార్గము సంగము సమయమున గర్వాంధుడు ఆ గైడు నా దోస్తని స్థూవేము పడవేసి కావున ఆ గైడ్ వదింప నేను ప్రతినభూని తిని నీవా అతనికి అభయమిచ్చితివి మన అపూర్వ బంధవము ఇంచుగా విను నా పేరు శివకుమార్. నేను 8వ క్లాస్ లో చదువుకుంటున్నాను. మా అప్ప పేరు రామంజినప్ప. మా అమ్మ పేరు అంజినమ్మ. గయపాక్యంలో శ్రీకృష్ణ పాత్ర. ఎవరు? రామ్. 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 రామ్.